నిన్న వృతిక అండ్ పునర్నవి వచ్చి టాస్క్లు కండక్ట్ చేయడం జరిగింది. ఫినాలిక్కి కంటెండర్స్గా టాస్క్ చేయడం జరిగింది. సో అందులో మనం ఏం చూసామంటే, గౌతమ్ అదొక తాడు పట్టుకొని వెళ్ళి తీసుకొచ్చి దాన్ని ఒక గోల్లో వేసే టాస్క్ ఒకటి ఉంది. సో అందులో గౌతమ్ పట్టుకొని అంటే లాక్కుంటూ పాక్కుంటూ దాన్ని ఇట్లా పట్టుకొని వెళ్ళాడు, అంటే లెగ్స్ కాళ్ళు సపోర్ట్ ఏం లేకుండా. కానీ మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఏం చేశారంటే కాళ్ళు తడుపుకుంటూ అందులో దాన్ని ఆ తాడు రోప్ పట్టుకొని నడుచుకుంటూ పైకి వెళ్ళారు దాన్ని లాక్కుంటూ. కానీ గౌతమ్ మాత్రం చాలా వరకు పట్టుకొని లాక్కుంటూ అంటే పాక్కుంటూ లాక్కుంటూ ఇలా పైకి వెళ్ళాడు. కానీ చాలా ఎఫర్ట్స్, ఏ టాస్క్ అని 100% ఆడుతున్నారు మీరు చూడాలి. బ్యాలెన్స్ టాస్క్ కూడా ఒకటి ఉంది, ఆ బ్యాలెన్స్ తులభారం అనే ఒక టాస్క్ ఇచ్చాడు. ఇటు అటు బాక్సెస్ స్టార్ బాక్సెస్ పెట్టి బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో అందులో అక్కడ గౌతమ్ది ఫినిష్ అయిపోయింది. కానీ ఇంత కొంచెం చిన్న డిఫరెన్స్ సంథింగ్ ఏదో ఉంది, అది ఆ స్టాండ్లో ఉందా లేదంటే అసలు ఆ బాక్సెస్ గౌతమ్ పెట్టిన బాక్సెస్ ఉందో మనకు తెలియదు. కానీ అక్కడ ఏమవుతుందంటే, దీన్ని సరిగా కన్సిడర్ చేసుకుండా దీన్ని సరిగా చూడకుండా గౌతమ్ అప్పటికే ఫస్ట్ వెళ్ళి పట్టుకున్నాడు, బెల్ని పట్టుకున్నాడు. కానీ బెల్ కొట్టలేదు, బెల్ పట్టుకున్నాడు, చూడు ఒకసారి అఖిల్ అని చెప్పి, అఖిల్కి వెళ్ళి చూపిమని చెప్పి చూడు అఖిల్ అని చెప్పి చెప్పాడు. చూస్తుండగా అది పట్టుకొనే ఉన్నాడు. కానీ అప్పటికి రోహిణి వచ్చి కొట్టేసింది బెల్. ఇట్లా ఇద్దరు బెల్ పట్టుకున్నారు, గౌతమ్ అండ్ రోహిణి ఇద్దరు పట్టుకున్నారు, బెల్ మొగింది. సో అక్కడ అంటే ఫస్ట్ ఫినిష్ చేసింది మాత్రం గౌతమే. కానీ అక్కడ బెల్ పట్టుకున్నాడు, కానీ పట్టుకున్నప్పుడు ఆమె రోహిణి కూడా వచ్చి గౌతమ్ చేయిలో ఉన్న బెల్ని కూడా అట్లా పట్టుకొని బెల్ మనం మోగించింది. కాబట్టి ఆ విధంగా గౌతమ్ సెకండ్గా డిక్లేర్ చేశారనమాట అఖిల్ వచ్చి. అఖిల్ అంటే రోహిణిది కూడా కరెక్ట్గా ఉంది. సో అప్పటికి బెల్ కూడా గౌతమ్ చేతిలో ఉన్నప్పుడే ఆమె కూడా అదే చేతితో పట్టుకొని ఆ ఇద్దరు కలిసి ఇట్లా చేతిలో బెల్ ఉంది, ఆమె ఇట్లా ఊపిందనమాట. కాబట్టి గౌతమ్ అలా సెకండ్ వచ్చాడు. కానీ ఇందులో గౌతమ్ నేను ఫస్ట్గా మనం కన్సిడర్ చేయాలి. దాని తర్వాత కూడా ఒకటి బ్రిడ్జ్ అనే టాస్క్ కూడా ఒకటి ఉందన్నమాట, వర్డ్స్ పెట్టాలి ఇలాగా ఒక రెయిన్బో షేప్లో. సో అది కూడా కొంచెం లేట్గా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం వల్ల, నిఖిల్ అండ్ నిఖిల్ పృథ్వీ వీళ్ళందరూ చేయడం వల్ల అట్లా ఆయన గేమ్ కన్ఫ్యూజన్ అయిపోయి సో లేట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కనుక ఇంటర్ఫియర్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి గౌతమ్ మళ్ళీ ఫస్ట్ కంటెండర్గా అయ్యేవాడు. కానీ ఇప్పుడు రోహిణి అయిందనమాట. సో ఇది చూసుకోవాలి. నిన్న ఆడిన గేమ్స్లో కూడా గౌతమ్ 100% ఇచ్చాడు. ఆ రోప్స్ది ఇట్లా పట్టుకొని తాడు పట్టుకొని వెళ్ళి ఇట్లా నెట్లో వేయడం అనేది దాంట్లో కూడా వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా ఆడలేదు. కానీ వీళ్ళు మాత్రం పునర్నవి అనే వృత్తిక వచ్చినప్పుడు వాళ్ళు డిక్లేర్ ఏం చేశారంటే కరెక్ట్గానే అందరు రూల్స్ పాటించారు. కానీ అక్కడ పృథ్వీ సరిగ్గా రూల్స్ పాటించలేదు, నిఖిల్ కూడా చేయలేదు. మధ్యలో వీళ్ళు ఏం చెప్పారంటే టాస్క్ ఆడేటప్పుడు దాన్ని పాక్కు అంటే ఇట్లా కాలు లెగ్ సపోర్ట్ లేకుండా పైకి వెళ్ళాలని చెప్పారు. కానీ వీళ్ళందరూ అట్లా వెళ్ళిపోయారు. సో మళ్ళీ అంటే అక్కడ గౌతమ్ మన బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ఆ లెట్ పేపర్లో ఏముందో మనకు తెలియదు. కానీ ఆ విధంగా జరిగిపోయింది. గౌతమ్ అక్కడ లాస్ట్ ఇయర్ కానీ అప్పటికి గౌతమ్ చాలా ఎఫర్ట్స్ ఇచ్చాడు. గౌతమ్ దగ్గర నుంచి ఇద్దరు లాక్కున్నారనమాట, ఇంట్లో వేసేది అవి లాక్కున్నారు. కాబట్టి మనము చూడాలి చాలా వరకు అట్లాగా ఆ గేమ్ మొత్తం ఫినిష్ అయ్యే టైంలో వీళ్ళు సెలెక్ట్ చేసుకొని. దయచేసి మీరు గౌతమ్ సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నీతి న్యాయమంతులు గెలవాలి. మీ ప్రశ్నించే ప్రజలు కొంత రీచ్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.